ఎలాంటి విశ్లేషణలు ఇచ్చినా ఓటర్లు మాత్రం మీ నిర్ణయం మీరు తీసుకోండి, మీ బాధ్యత మీరు నిర్వహించండి. అందులో భాగంగా ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రాంతంగా ఓటర్లుగా చెప్పుకుంటాం. ఆ చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మా కరస్పాండెంట్ సురేష్ ఏం చెప్తారో విద్దాం. సురేష్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సార్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగినటువంటి తెలివైనటువంటి ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జయాపజయాలు విజయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత చైతన్యవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ చూసుకుంటే గత 2019 ఎన్నికలను గమనించుకుని ఇప్పుడు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు గమనించుకుంటూ చూస్తూ ఉంటుంటే ఈరోజు ఉదయం 7 గంటలకు ముందుగానే అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికి తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకుంటానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతోటి ముందస్తు ఆలోచనతోటి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి అయితే మనకి కనపడుతూ ఉన్నది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రత్యేకంగా మహిళలు కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరి ఏమైనా తాము మనసులో అనుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకునేందుకు బారులు తీరైన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి అంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే కాకినాడ జిల్లా కావచ్చు, ఏ జిల్లాకు సంబంధించి అయినా ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి. అందులో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తూనే ఉంటుంది అంటారు. ఇక్కడ ఎన్ని అయితే సీట్లు సాధించుకుంటారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఒక నానుడి అయితే ఉన్నది. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలాలు ఏ రకంగా ఉన్నా ధీటుగా ఉభయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ హోరాహోరీగా తమ ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓటర్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వస్తు గమనిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను కానీ అలాగే రాజకీయ అంశాలు కానీ తమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అంశాలు కానీ అదే తమ అవసరాలను ఏ రకంగా తీర్చే నాయకుడైతే తమకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక అంచనాలు ఒక ముందస్తుగా ఒక అంచనాకు అయితే వచ్చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళందరూ కూడా తమ ఉదయం అంటే 7 గంటలకి పోలింగ్ కేంద్రాలు గంట ముందే చేరుకుని బారులు తీరే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా యువతను చూసుకుంటే యువత కూడా ఓటు హక్కును వినియోగించుకుంటాక మొట్టమొదటిసారిగా కూడా ఓటు హక్కును సాధించుకుని తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇక్కడ యువత కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు తమ వంతు వస్తుందో ఓటు వేసి తమ నాయకుడిని ఎన్నుకుందామనే కోణంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే మహిళలు ఎక్కువ శాతంగా దాదాపు 24 లక్షల మంది వరకు మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిలో ముందంజలో మహిళలే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూసుకుంటే మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొనటం ఇక ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ దాదాపు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఎండ తీవ్రత ఉన్నా కూడా తాము ఎన్నుకున్న నాయకుడిని తమ మనసులో నిర్దేశించుకున్న నాయకుడిని ఎన్నుకోవటానికి అని చెప్పి ఓటింగ్ వేసి తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని తమ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది రాజేంద్ర సార్. ఎస్, అలాగే ఇటీవల కొన్ని విషయాలు గమనించినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కారుల్లో, బస్సుల్లో, ట్రైన్ల్లో ఎలా వీలైతే అలా ప్రయాణం చేసి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినటువంటి తెలంగాణ హైదరాబాదు వాసులు కావచ్చు, అలాగే బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, జనం ఓట్లేయటానికి ఉత్సాహంగా బాధ్యతగా పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్కు వచ్చారు అన్నటువంటి వార్తలు వింటున్నాం. అది నిజమనిపిస్తోందా? వచ్చిన వాళ్ళందరూ ఓటర్లుగా ఉత్సాహంగా బాధ్యతగా నిలబడడానికే వచ్చారన్నటువంటి వాస్తవం కనపడితే మాత్రం నిజంగా గౌరవించాలి, అలాగే ప్రోత్సహించాలి, అభినందించాలి కూడా. ఎలా ఉంది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి వాతావరణం? పక్క నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా, సమాచారం ఉందా?
ప్రస్తుతానికి చూసుకుంటే గత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఎలక్షన్కి ఇంకా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి 2 రోజుల నుంచే కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, అలాగే పనులు లేకపోవడంతో అనేక మంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి పంట నష్టాలతో అయితేనేమి ఉద్యోగ అవకాశాలు లేని యువత కూడా అనేక రాష్ట్రాల్లోకి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏమైనప్పటికీ కూడా ఈసారి తమ భవిష్యత్తును నిర్ణయించుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకుంటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వేలాది రూపాయలు ప్రయాణ ఖర్చులు భరించి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి నిదర్శనంగా దాదాపు ఇప్పటికీ 43% ఓటింగ్ అనేది నమోదైంది. ఇంకా ఇప్పటికీ కూడా భోజనానికి కూడా లేకుండా బారులు తీరిన పరిస్థితి అయితే ఇక్కడ ఓటర్లను మనం గమనిస్తే, విజువల్స్లో గమనిస్తే ఓటర్లు అందరూ కూడా బారులు తీరి ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ క్యూ లైన్లో నుంచి కూడా కదలకుండా ఎట్టి పరిస్థితులు ఇదవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏంటంటే మందకొడిగా పోలింగ్ ప్రక్రియ అనేది మందకొడిగా సాగుతుంది. అనేక మంది వృద్ధులు కానీ అలాగే యువత కానీ అలాగే నడివయస్కులకు సంబంధించిన కానీ మహిళలు కానీ ఎక్కువగా ఈ క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి దాదాపు 3 గంటల నుంచి కూడా అలాగే ఉన్నా, మధ్యాహ్న సమయం కావస్తున్నా భోజనానికి కూడా వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ నాయకుడిని ఎన్నుకోవాలి, తమకు అనుకూలమైన రాజ్యాధికారాన్ని సాధించుకుంటానికి తమకు అనుకున్న నాయకుడిని ఎన్నుకుంటానికి ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ అదేవిధంగా కాకినాడ జిల్లాలో కానీ ఇదే విధమైన వరబడి ఎక్కువగా మహిళలు ముందుగా వచ్చి ఓటింగ్లో పాల్గొనడం అనేది ఈ ఎలక్షన్లోనే మనం ప్రత్యేకంగా చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఎస్ సురేష్, మనం అనుకున్నట్టుగా మహిళా ఓటర్ల యొక్క శాతం ఆంధ్రప్రదేశ్లో 7 లక్షలకు పైగా ఉంది పురుషులతో మనం కంపేర్ చేసినప్పుడు. అలాగే ఒక్కసారి చరిత్రలోకి వెళదాం. 3-4 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మహిళల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమ తత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు వచ్చింది, అలాగే ఒక గుర్తింపు వచ్చింది, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ మహిళలు చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు లేదా చైతన్యం కావచ్చు లేదా ప్రభుత్వం మీద వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, ఎప్పుడైనా ప్రజలు కానీ మీడియా కానీ పాలకపక్షం మీద కొన్ని డిమాండ్స్ని ముందు పెడతాయి. ఆ డిమాండ్స్ అనేవి మన హక్కు, అలాగే బాధ్యత. మీడియా చెప్పాల్సిన అంశం ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉండటం కాదు, కొన్ని విషయాలను విశదీకరించి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మోసం జరుగుతుందని, ఇక్కడ అవినీతి జరుగుతుంది అన్నటువంటి ఎత్తి చూయించటం మన బాధ్యత. అది విమర్శించాలి అన్నటువంటిది ధోరణి కాదు, మన బాధ్యతను తెలియజేయటం. అలాగే ముఖ్యంగా మహిళలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళలు ఇవాళ ఓటింగ్ శాతం పెరిగితే వాళ్ళ అభిప్రాయాల్ని ప్రత్యేకించి తెలియజేస్తే నిలబడితే వాళ్ళు ఆశించిన ప్రభుత్వం ఏంటో మనము రేపు చూడగలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రజల మనసు, ముఖ్యంగా ఓటర్ల యొక్క మనసు తెలుసుకునే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ధోరణే కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూ వాటి మీద కూడా కొంత చర్చనీయాంశంగా విషయాలను సేకరించాల్సి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక మరొకటి, మీ జిల్లాకు సంబంధించి మోస్ట్ సెన్సిబుల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి, తొడగొట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. స్వపక్షం విపక్షం అనేది ఏమి లేదు, పాలకపక్షం విపక్షం రెండిట్లో కూడా కొంతమంది సీట్లు రాని వాళ్ళు కూడా సొంత పార్టీకే ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన చూపించారు. ఈ నేపథ్యంలో మరి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం ఆయా పార్టీస్కి సంబంధించినటువంటి నాయకులు ఉత్సాహంగా పనిచేస్తున్నారా, ఓటర్లు నిలబడుతున్నారా, ఏదైనా అలాంటి సమాచారం ప్రత్యేకించి మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇఫ్ దేర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నో రిగ్రెట్స్. వాట్ టు సే? అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రాజకీయాలు అనేది ఉభయ పార్టీలకు సంబంధించి, అటు అధికార పక్షం అయితేనేమి ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన అయితేనేమి రాజకీయాలు అనేవి ఎన్నికల సమయంలోనూ రాజకీయాలు అనేవి జరుగుతాయి. అయితే టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు కూడా
ఆయా కూటమికి సంబంధించి అయితేనేమి, అలాగే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితేనేమి, వాళ్ళు వాళ్ళ అధిష్టానాలు చెప్పిన విధంగా నడుచుకునే పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా తెర వెనక కూడా ఇక్కడ తమ ప్రాబల్యం తగ్గిపోతుందని ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు లోపాయికారిగా జరిగినప్పటికీ కూడా ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. ఓటర్ అనేది ఈరోజు చైతన్యవంతమైనటువంటి ఓటర్ చైతన్యవంతమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పురుషులు ఒక పార్టీలకి దగ్గరగా ఉంటూ వారు పార్టీ నాయకులతో తిరగటం కానీ, అలాగే అధికార పక్షం నుంచి అయితేనేమి, అలాగే ప్రతిపక్షం నుంచి పార్టీ నాయకులతో నడిచే పరిస్థితులు ముఖపరిచి అలాగే పార్టీ సంబంధాలు అయితే ఉంటాయి. అయితే మహిళల వరకు చూసుకుంటా ఉంటే మహిళలు ఇంటి గృహిణులుగా ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులుగా ఉన్నారు, కాంట్రాక్ట్ లేబర్స్ గా పనిచేస్తున్నారు. ఏదైనప్పటికీ మహిళ అనేది ఇప్పుడు ఇంటి దగ్గర ఉండే మహిళ ఈరోజు సమాజంలో కూడా తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ స్వయం ఉపాధితోటి తను ఎక్కువగా తన స్వశక్తి మీద ఆధారపడే బతికే పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యం పురుషుల్లో కంటే ఎక్కువ మహిళల్లోనే ఉంది. మహిళలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి నగరానికి అంశానికే వస్తే, రాజమండ్రి చుట్టూ గోదావరి ఉన్నప్పటికీ కూడా మంచినీరు తాగే పరిస్థితి అయితే ఇక్కడ ఎవరికి లేదు. అందరూ మినరల్ వాటర్స్ తెచ్చుకుంటారు, ప్యూరిఫైడ్ వాటర్ తెచ్చుకుని క్యానల్స్తో తెచ్చుకుని తాగే పరిస్థితి ఉంది. అనేక దశాబ్దాలుగా ఈ సమస్యగానే ఉంది. ఇక్కడ నల్లజానాలు బాగు చేస్తామని చెప్పి సురక్షితమైన మంచి కలుషితము లేని మంచినీరును అందిస్తామని నాయకులు అయితే వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. అలా అధికార పార్టీలో ఉన్న నాయకులు చేశారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గతంలో కూడా చేసిన పరిస్థితి ఉన్న సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పుడు ప్రతి నిర్దిష్టంగా ఇటు కొంతమంది ఇచ్చినటువంటి రాజకీయ నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా నల్ల ఛానల్ యొక్క బాగు చేస్తాము, అలా గోదావరి నీరు తాగటానికి అనుకూలంగా కలుషితం లేకుండా మంచినీరుని అందిస్తామని చెప్పేసి ప్రచారం చేశారు. అది ప్రజలు విశ్వసించిన పరిస్థితుల్లో అయితే ఆ నాయకుడి మీద నమ్మకం ఉంటే ఇక్కడ ఓటింగ్ సరళిలో వారికి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. లేని పక్షంలో రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడే వాగ్దానాలు చేస్తారు, ఆ రకంగానే ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ఓటు వేయాలా, తమ అనుకూల వ్యక్తికి ఓటు వేయాలా? ఎస్ సురేష్, ముఖ్యంగా మంచినీటి సమస్య, గోదావరి పక్క నుండే తాగునీటికి కరువుతో బతకాల్సిన పరిస్థితి ఈ ప్రాంత వాసులకు ఉంది అన్నది ఇది ఒక కఠిన సత్యం. అలాగే తెలంగాణ ప్రాంతం చూస్తే నల్గొండ ప్రాంతం, అక్కడ పక్కనే కృష్ణానది ఉంటుంది, కానీ దశాబ్దాలుగా అక్కడ మంచినీరు దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగి అనేకమైనటువంటి రుగ్మతలకి చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి దారుణమైనటువంటి ఒక జీవన విధానంలో అక్కడ నరకం అనుభవిస్తున్న పట్టించుకోనటువంటి రాజకీయం దశాబ్దాలుగా చూసాం. కానీ ఈ మధ్యకాలంలో కొంత మార్పు వచ్చింది, కొంత అక్కడ ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టే పరిస్థితి కూడా చూసాం. రాజమండ్రి నగరం, ముఖ్యంగా రాజమహేంద్రవరం చరిత్ర చూస్తే అద్భుతం, అమోఘం, కానీ మీరు చెప్తున్నటువంటి వాస్తవం చూస్తే అవమానం, అసహనం, అసహ్యం. ఇలాంటి రాజకీయం మారాలి, ఇలాంటి పరిస్థితులను బాధ్యతగా స్వీకరించాలి అని అంటే కూడా ఒక చిన్న ఫెసిలిటీ ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎక్కడైతే ఏ పట్టడానికైతే మంచినీళ్ల సదుపాయం ఉండదో రూపాయి మీరు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మంచినీళ్లు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా పట్టణాలలో మంచినీటి వసతి కల్పించలేనటువంటి నిర్లక్ష్యం ఉంటే ప్రజలు ఆలోచించాలి, చూద్దాం. అలాగే మరొక ఇన్స్పైరింగ్ థింగ్ కూడా మీరు చెప్పారు సురేష్, మహిళలు మీ ప్రాంతంలో మర్యాదలు ఎక్కువ ఉంటాయి, సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి, సహజంగా పని లేనిదే బయటికి రాని మహిళల శాతం ఎక్కువ ఉంటుంది, ఉద్యోగస్తులు కేవలం ఉద్యోగం కోసం బయటకు వస్తారు, మహిళలు వాళ్ళ గృహానికి సంబంధించిన పనుల మీద ఉన్నప్పుడు బయటకు వస్తారు. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా, మహిళలకు ఉన్నటువంటి అంకిత భావం ఏమిటి అని అంటే, ఇంత సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఆ కుటుంబానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు, బాధ కలిగించినప్పుడు, ఒక అవసరం పెరిగినప్పుడు ముందుగా బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే. ఇది నిర్వివాదాంశ అంశం. అలాగే ప్రపంచంలో మహిళలను గౌరవ పెంచేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సింది పోగా, ట్రోలింగ్స్లో వాళ్ళని అవమానించటం, ఉత్సాహంగా బాధ్యతగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళను వెనక్కి నెట్టేటటువంటి ప్రయత్నం,
ఈ ప్రయత్నాన్ని బద్దలు కొట్టాలి అని అంటే మరొకసారి మనము ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్స్ అందరినీ అభ్యర్థిస్తున్నాం. మీలో మార్పు రావాలి అని అంటే ఏదో ఒకటి, ఆఫ్ కోర్స్ మీలో బాధ్యత పెరగాలి అని అంటే మార్పు కంటే కూడా జరగబోయేటటువంటి ప్రమాదాలు గుర్తించమంటున్నా, నష్టపోతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించమంటున్నా. కేవలం మీరు ఓటు వేస్తే సరిపోదు, ఓటు ఎవరికి వేస్తున్నామన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఓటు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఓటు వేసిన తర్వాత కూడా నాయకుడు మీ పక్షాన నిలబడకపోతే, వాళ్ళ అవినీతిని ఎండగట్టకపోతే, వాళ్ళ కార్యకలాపాలు ప్రజలకు సంబంధించి సహాయకారిగా లేకపోతే మీడియాతో పంచుకోవటం కూడా మీ బాధ్యతగా భావించమంటున్నా. ఆఫ్ కోర్స్ చాలామంది అడుగుతారు మీడియాకి మరి బాధ్యత ఉందా అని. నిజమే, మీరేస్తున్న ప్రశ్నలో చాలా సత్యం ఉంది. కానీ అన్ని మీడియా సంస్థలు అలా లేవు. మీడియా కూడా సమాజంలో ఒక భాగమే. అవినీతి మరక అంటున్నటువంటి పరిస్థితి ఉండదు, అంటుతుంది. అలాగే అవినీతి పరులు కూడా మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్స్, అట్ ద సేమ్ టైం కొన్ని మాఫియాలు కూడా మీడియా మీద ఆధిపత్యం తెచ్చుకున్నాయి, మీడియాలో ప్రవేశం కల్పించుకున్నాయి. దానివల్ల వచ్చే విష పరిణామాలు ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టాయి. కాబట్టి మీరేసే ప్రశ్న, మీరు చేస్తున్నటువంటి ఆలోచన నిజం, అందులో నాకేం సందేహం లేదు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. మొత్తం భారతదేశంలో మీరు గమనిస్తే ఒకే ఒక్కడు మహాత్మా గాంధీ. ఇన్ని కోట్లున్నటువంటి ఈ దేశ స్వాతంత్రానికి నిలబడినటువంటి ఒకే ఒక నాయకుడు, ఒక్క నాయకుడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ప్రధానంగా గాంధీ మహాత్మా అని మనం చెప్పుకుంటాం. మరి ఒకడేగా, ఆ ఒకడు మీరెందుకు కాకూడదు? అలాగే ఇవాళ ఉన్నటువంటి సామాజిక